సక్సెస్ న్యూస్ కి స్వాగతం. రాబోయే తరానికి పవన్ కళ్యాణే నాయకుడు. పడాల అరుణ. జనసేన సిద్ధాంతాలను అర్థం చేసుకుని భవిష్యత్తు తరాలకు అండగా నిలబడాలనే సద్దుద్దేశంతో పార్టీలకు వచ్చే నాయకుడైనా సాధారణంగా ఆహ్వానిస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం ఉదయం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి పడాల అరుణ కుటుంబ సమేతంగా జనసేన పార్టీలో చేరారు. అరుణకి పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేనని మాట్లాడుతూ అలాంటి లక్ష్యంతో ముందుకు వచ్చి జనసేన పార్టీలో చేరిన పడాల అరుణని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బలమైన నాయకురాలు రావడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని చెప్పారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం నుంచి పడాల అరుణ 3 సార్లు శాసనసభ్యులుగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేశారు. ప్రజా సమస్యల పాలు పెరగని పోరాటం చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలపై నిలదీసిన ఆమె పోరాట స్ఫూర్తి జనసేన పార్టీకి ఎంతో అవసరం. ఏ పదవి ఆశించకుండా భవిష్యత్తు తరాల కోసం జనసేన పార్టీ నాయకులు పడుతున్న కష్టాలు చూసి ప్రభావితమై పార్టీలోకి వచ్చానని ఆమె చెప్పడం చాలా ఆనందం కలిగించింది అన్నారు. మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోయే తరానికి కాబోయే నాయకుడు, వచ్చే తరానికి ఒక అద్భుతమైన మార్గదర్శకం చేయాల్సిన సరికొత్త నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అవినీతి పాలు పెరగని పోరాటం చేస్తూ అక్రమార్కులను ఎండగడుతూ ఆయన సాగిస్తున్న ప్రయాణంలో నేను భాగస్వామురాలను కావడం ఆనందంగా ఉంది. పార్టీ ఉన్నతి కోసం సాయి శక్తులు పనిచేస్తాను. ఓ సోదరుడి నాయకత్వంలో నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తగా ముందుకు వెళ్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాతెండ్ల మనోహర్, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అవినీతి పైన గాని, ఈ రోజు జరుగుతున్న అక్రమాల పైన గాని ఆయన వేస్తున్న ప్రతి అడుగులో కూడా నేను కూడా పాగులు పంచుకోవాలని, ఆయనతో పాటు ఈ జనసేనలో ఒక సోదరుగా ఆయనతో పాటు పనిచేయాలని ఒక నిర్ణయంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రగతి వైపు కాబోయే తరానికి రాబోయే నాయకుడిగా, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. శ్రీమతి పడాల అరుణ్ గారు, అలాగే తనయుడు పడాల శరత్ గారు, వారితో పాటు పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన ఆహ్వానం పడుతుంది. జనసేన నాయకులందరి తరఫున, జన సైనికుల తరఫున, వీర మహిళల తరఫున ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని గుండెలు పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది.